మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు నేను పాదాభివందనం చెల్లించుకొచ్చున్నాము అననేసియ సంఘాన్ని సంఘాపరిధి ఉంచండి ఆశించున్నాము అననేసియ అవునా ఇంతసేపు నేను స్తుతించాలని నేను ఘనపరచుమైనా అననేసి అందరు వాటికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము అననేసి మౌలం మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించు క్రీస్తు అరే ఇసాక్ మనమైతే రోజును దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ ఆ చిన్నగాడు అయితే అసలు దేవుని అసలు ఆరాధించలేడు వాడితే ఫోన్కి అసలు లొంగిపోయినాడు అసలు మనకి వెళ్ళి కన్నెత్తి కూడా చూడాడు అసలు వారైతే మనము మనం ప్రార్థన చేసి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అక్కడ మనకు మనం ప్రార్థన చేద్దాం మనం అవును వాడు చిన్నయాడు సెల్లికిలో పడిపోయినాడు వాని కోసం దేవుని ఆలయంలోకి పోయి ప్రార్థన చేద్దాం పోదా వెళ్దాం పోదా అక్కడ చిన్నయాడు చెలుకు లోపడినారు తండ్రి వాని దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆయన మళ్ళా అన్ని చూసుకుంటా ఎంతో నీ సన్నిధికి రాలేక వెనుకబడుతున్నారు తండ్రి వాని రప్పించండి తండ్రి నీ సన్నిధిలో ఎన్నో ఆచరించాలి సన్ని నేర్పించుటకు ఆయన ఆశీర్వదించండి తండ్రి మీకేమేమి తెలుసుకున్నాం తండ్రి యేసుక్రీస్తున్నాం తండ్రి ఆమేన్. ఇప్పుడు సేలికి లోబడుతున్నాడు మనం తర్వాత వెళ్దాం పాదరా అర్థం రా వెళ్దాం దక్కరా దారా పోన్నారా మన ఎలాయినా దేవుని మండడానికి తిప్పుగా ఉన్నారా చిన్న ఫోన్ వదిలిపెట్టేసి చర్చికి రారా నువ్వు ఆ ఫోన్ మనకి ఎన్నో సమస్యలు తెస్తుంది రారా వెళ్దాం రారా చర్చికి రే రారా వెళ్దాం దేవుని చర్చికి పోయి సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ కథలు స్టోరీస్ అని చెప్తారు రా నోళ్ళు వెళ్దాం పోదారా మీరు ఏమైనా చేసుకోండి నేనైతే సెల్లే చూసా అని ఇస్తున్నారు అనుకోసారి మీరు ఎంత అడుపున్నాను వెళ్దాం దారా వాడు ఎంత చెప్పినా వింటలేరు రా వాని ఎలా అయినా దేవుని ఆలయానికి రప్పించాం రా వాని కోసం ప్రేయర్ చేద్దాం పోదారా బారా వెళ్దాం రా దేవుని మందిరానికి నడిపించండి అవునే వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి ఆశించండి అవునైనా ఏసియా వాళ్ళు సెల్లోనే మాలో పడుకున్నట్లు కూడా మీరే చూసుకున్నారు అవునైనా ఏసియా వాళ్ళని త్వరగా దేవుని మందిరంకు నడిపించండి అవునైనా ఏసియా వాడు మారు మనసు పొంది అవునైనా పరిశుద్ధాత్మతో నిండుకున్న అనుగ్రహించమని వేడుకొంచున్నాము అవునైనా ఏసియా అవునైనా చిన్నగాని కూడా దీవించండి ఆశించండి అవునైనా అవునైనా చిన్నగాని విడిపించి సండే స్కూల్ రప్పించండి అవునైనా వాడు మారు మనసు పొందు అనుగ్రహించమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. రే మనం ఎలా అయినా మనమైతే ప్రార్థన చేసాం రెండు సార్లు దేవుడు ఇస్తారైతే మనకి ఫలితం ఇస్తాడు మనమైతే చిన్నగాని వెళ్ళి మనమైతే మనం మనం అయితే సరి స్కూల్ తోలుకొని వద్దాం మనం వెళ్దాం పదరా మనమైతే ఎలాగైనా చిన్నగా అయితే మనం అయితే నడిపిద్దాం రా వెళ్దాం రా దారపంగా రే చిన్న రే రా చర్చికి వెళ్దాం రా
అరే సన్ నేర్చుకోవాలి ఏమేముంటాయి రా చెప్పువి. ఆ టైం సాంగ్స్ గిఫ్ట్లు చాక్లెట్లు అందరు ఉంటారు మన ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి రారా మన ఫ్రెండ్స్ కూడా ఉండరు రారా రే కంటే వాక్యం భలే ఉంటారు రే రారు చా రా అన్న అంతా అనిపిస్తున్నారు కదా ఒకసారి అన్నారా. అరే దేవుణ్ణి ఆశీర్వారం కూడా ఉంటుంది రా ఉంటుంది రా పోం పామలో పోలండి. అరే అంత బాగుంటుంది రా మళ్ళా సండే స్కూల్ అంటే పెద్దం పర్రట పారి పా పోం పా అనా ఈరోజు కత్తి కన్ను వస్తాం అన్న చర్చికి పొలం పండి నేను వస్తే రోజు రే దేవుడు మార్చినా నేను రే నేను మనం వెళ్దాం వెళ్దాం ప్రభు చిన్ని ఆయన మాసినా ఆయన నీ కృపలో ఆరాధించుకొని ఆయన దీవించండి తండ్రి. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. నా చిన్ని నోరితో ఏసయ్యా పాట పాడేదన్న చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుతూ నా చిన్ని నోరితో ఏసయ్యా పాట పాడేదం సోత్రం సుతి సోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదాం ఆత్మతో ఏసయ్యా పాట పాడేదం సామూయేలు వాళ్ళనే స్వరము విండు దానియేలు వాళ్ళనే ప్రార్థించేదం సామూయేలు వాళ్ళనే స్వరము విండు ఏరీతు వాడుండ కావు 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 ఏలియా రాగి ఉండ కావు 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 ఏరీతు వాడుండ కావు 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 రోజు మనము దేవుని వాక్యం నేర్చుకున్నాం సరేనా. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను కదా. మనము ఈరోజు చాలా మందిని దేవుని దగ్గరికి రాకుండగా దేవుణ్ణి ఆరాధించకుండా ఫోన్లలో టీవీలలో మరి ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఊర్లో తిరుగుతూ మరి మనము దేవుని మాట వినకుండా ఉన్నాం కదా. కాబట్టి మనము మరి ప్రతిరోజు దేవుని మాట వింటూ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మరి సండే స్కూల్కి వచ్చి మరి దేవుణ్ణి ఆరాధించి యాక్షన్ సాంగ్స్ కథలు మరి అదేవిధంగా పాటలు ప్రార్థనతో దేవుని ఆరాధించి మనం ప్రతి దినము దేవుని మందిరానికి వచ్చి సండే స్కూల్కి వచ్చి ఆరాధించుకొని మనము ప్రతిరోజు నీతిగా నిజాయితీగా జీవించాలి సరేనా. ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిగా ప్రేమగల తండ్రి కృపగల దేవ ఈ పిల్లల పట్ల మీరు అనుకోండి అయా సహాయం చేయండి అయా మంచి జ్ఞానమును శక్తిని బలమును ఆరోగ్యాన్ని మీరు దయచేయండి చెడు మార్గంలో పోకుండా తన మీ మార్గంలో వీళ్ళందరూ నడిపించమని ఏ స్నామం పేరిట వీడుకొని స్వామి తండ్రి ఆమే. చర్చి కాడ రోజు వస్తాను నేను కానీ అందరు అసలు కనబాందిరా నిజంగా నేను ఎట్టుండేమనుకుంటే కానీ ఇచ్చలేందిరా. అవునేసే ప్రతి ఆదివారంలో అన్ని సన్నిధానంకి వచ్చి ఆరాధించి భాగ్యాన్ని మా అందరికి దయచేయండి అయినా చిన్న కూడా కాపాడమని అడిగి చిత్రించి బ్రతిని అడిగేకొని ఉన్నాం మా తండ్రి ఆమె. అసలు మనం అయితే ఈరోజు అయితే మా కథ అయితే బలుందరూ అసలు చేరే చిన్న నువ్వు అయితే డైలీ రాను చేస్తే చర్చికి వస్తానా రోజు వస్తా డైలీ వస్తా.